మీ మీ వరుసలలో ప్రశాంతంగా కూర్చున్నాం. ఈ సమయంలో ఈ వార కోట క్రమాలు శనివారం ఉదయకాలం 11 గంటలకు ఉపవాస ప్రార్థన, సాయంకాలం 7 గంటలకు ఆత్మకుడిక. గమనించండి, పగటికాల ఉపవాస ప్రార్థనకు రాగలిగిన వారందరూ తప్పకుండా రావాలని, పరిశుద్ధాత్మ కొరకైన వాంచితో ఆత్మకుడికలో కూడా తప్పకుండా విశ్వాసులు పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగనే యథావిధిగా ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి పునరుద్ధాన ఆరాధన, అలాగనే ప్రత్యేకంగా నియమింపబడిన ప్రతిదినం జరగవలసిన ప్రార్థన గుంపులు ప్రతి రోజు 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థన గుంపులు నియమించబడ్డాయి. వారి వారి గుంపు సంఘంలో 16వ తారీఖు సోమవారం రోజున మార్కండేయ కాలనీ, బస్టాండ్ కాలనీ విశ్వాసులు 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతున్న ఈ ప్రత్యేకమైన కొలుసు ప్రార్థనలో పాల్గొనాలి. 17వ తారీఖు మంగళవారం చైతన్యపురి కాలనీ, సంజీవ్ గాంధీ నగర్ విశ్వాసులు పాల్గొనాలి. 18వ తారీఖు బుధవారం విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్ విశ్వాసులు పాల్గొనాలి. గమనించండి, మాటలు మీరు వినాలని మనవి చేస్తున్నాను. 19వ తారీఖు గురువారం అన్నపూర్ణ కాలనీ, మేడిపల్లి పీకే కాలనీ విశ్వాసులు ఈ 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ప్రార్థనలో పాల్గొనాలి. 20వ శుక్రవారం ఎన్టీపీసీ కృష్ణానగర్ విశ్వాసులు, నియమించబడిన వారు నమ్మకంగా అందరూ కలిసి ఈ కుడికిలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. అలాగనే గత వారంలో రెండవ వారం శక్తి పరిచర్య నిమిత్తమై స్పాన్సర్ చేసిన కుటుంబాలని ప్రభు ఆశీర్వదించునుగాక. వారి ఆశీర్వాదం కొరకు అందరు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వారిని, వారి కుటుంబాలను ప్రభు ఆశీర్వదించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే ముందున్న ఈ 3వ వారం సేవకుల సెమినార్ కొరకు ప్రేరేపించబడిన వారు శక్తి పరిచర్య నిమిత్తమై మీ హస్తములు చాపి మీ గుప్పిళ్ళు విప్పి స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాను. మరొక ప్రత్యేకమైన ప్రకటన, ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని చక్కగా రాసుకోవటానికి ఆసక్తి కలిగిన వారు శక్తి పరిచర్య నిమిత్తమై వాక్యం రాసుకోవటానికి పుస్తకాలు ప్రత్యేకంగా మన మినిస్ట్రీ పేరు మీద ప్రింట్ చేయబడ్డాయి. చాలా ఎక్కువగా ప్రింట్ చేయబడ్డాయి. కాబట్టి ప్రత్యేకమైన మనవి ఏంటంటే, వాక్యం రాస్తున్న వారందరూ, రాసి అలవాటు ఉన్న వారందరూ మీ కుడి చేతులు పైకెత్తి మీ పుస్తకాలు చూపించండి. అట్లా కాదులే, కానీ చదువు వచ్చిన వాళ్ళందరూ రాసుకోవటానికి, చదువు వచ్చిన వాళ్ళందరూ మీ కుడి చేయి పైకెత్తండి పుస్తకాలు దించి. అర్థం కావట్లేదు నా మాట. వాక్యం రాసుకోవటానికి చదువు వచ్చిన వాళ్ళు రాస్తున్నారు వారం వారం. కొంతమంది పుస్తకాలు అయిపోయినని రాయటం మానేశారు, కొంతమంది పెన్నులు ఇంక్ అయిపోయిందని మానేశారు. అలాంటి మీ అందరికీ మన మినిస్ట్రీ పేరు మీద వాక్యం రాసుకోవటానికి చక్కటి పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వారు తప్పక కొనాలి, కేవలం 50 రూపాయలు మాత్రమే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు మన బయట స్టాల్ ఉంది, పుస్తకాల స్టాల్, తప్పకుండా సందర్శించండి, ఒక పుస్తకాన్ని తీసుకుని వెళ్ళండి. ఈ సమయంలో దయచేసి అందరూ మోకరించి మన ఆత్మీయ తండ్రి ఆరోగ్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు వేగిరమే ఈ స్థలంలోకి వచ్చి నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దైవజనుల శరీరంలో ఉన్న బలహీనత కంటే మనకు దూరంగా ఉన్నారన్న బాధ దైవజనుల్లో ఎక్కువగా ఉంది. దేవుడు గొప్ప కార్యం చేయాలి. ఎందుకో చాలామంది మాట అనగానే వేగిరంగా త్వరగా మోకరించలేదు. దైవజనుల క్షేమం నిమిత్తమై మోకరించగలిగిన వారు, మోకరించలేని వారు కూడా కలిసి 2 చేతులు ఆకాశం తట్టుకెత్తి, ప్రభువా, మా దైవజనులను మా యొద్దకు త్వరగా పంపండి, శరీరంలో శక్తిని దయచేయండి, అవయవాలలో నూతన బలము దయచేయండి, మీ దాసుడు నోరు తెరిచి నోరారా నీ వాక్కు విడుదల చేయాలయ్యా, మీ దాసుల మీదికి నీ ప్రభావమే రావాలయ్యా.
అయ్యా మానక మొరుగు మొరపెట్టండి, ఎలుగెత్తి కేకలు వేయండి, సంగమా కన్నీరు విడిచి దైవజనుడి మీదకి దేవుని ఆత్మ దిగి రావాలి, ఆత్మశక్తి దిగి రావాలి, ప్రభావం దిగి రావాలి. వేగిరమే వేగిరమే, ఏలియాను రథముల మీద కొనిపోయినట్లుగా తన దాసులను తన దాసులను తన ప్రభావముతో కొనిపోయి మన దగ్గరికి తీసుకొని రావాలి, వాక్కును పంపాలి, ఉపదేశాన్ని చేయాలి. రాబాల శమనల రబ, నోరు తెరవాలి, కేకలు వేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. ఫిలిప్పును ఆత్మ చేత బోధ చేయటానికి పంపిన దేవుడు మన దేవుడు. ఎస్ ఎస్ ఎస్. ఇంకా 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 మీ క్షేమము నిమిత్తమై కన్నీరు విడిచిన దైవజను నిమిత్తమై మీ క్షేమము నిమిత్తమై ప్రాణాన్ని సజీవ యాగంగా అర్పించిన సేవకుల నిమిత్తమై పోరాడండి పోరాడండి, పెనుగులాడండి. ఎస్ అయ్యా, మా దైవజనుడు మాకు బలపరిచి పంపండి అయ్యా, మా తండ్రిని మా కొరకు పంపండి అయ్యా, మా ఉపదేశకుల్ని మా కొరకు పంపండి అయ్యా. ఎముకలు కీళ్ళు అవయవాలు మీరు బలపరచండి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ ఆత్మతో ఆవరించండి, ఇప్పుడే నీ ఆత్మతో ఆవరించండి. ప్రతి కట్టు తప్పబడుగాక, ప్రతి బలహీనతో కాలిపోడుగాక, ఆత్మదేవుడు ఆవరించుడుగాక, ఆత్మశక్తి ఆవరించుడుగాక, ప్రభావం ఆవరించుడుగాక, ప్రతి అవయవాన్ని ఆవరించుడుగాక. రబాల శబల రబ, రబాల రబల రబ, రబావ్ రషబల రబ, రబావ్. ఏలియా దేవుడా, ఏలియా దేవుడా, ఏలియా దేవుడా, మీ దాసులపై నీ కృప, నీ దాసులపై నీ అభిషేకం రానివ్వండయ్యా, 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 రానివ్వండయ్యా. అయ్యా మీ ప్రభావాన్ని రానివ్వండి. అందరూ చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అందరు చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా మీ దాసులను బలపరచండి, పాదములు బలపరచండి అయ్యా, ఎముకలు బలపరచండి అయ్యా, అవయవాలను బలపరచండి అయ్యా, ఆత్మచేత బలపరచండి అయ్యా, పరిశుద్ధాత్మచేత బలపరచండి అయ్యా, నీ ప్రభావముతో బలపరచండి అయ్యా. మీ దాసుని నోటు తెరిచి ఉపదేశం ప్రవాహమై విడుదలవ్వాలయ్యా. మీ దాసుల హస్తాక్షేనికి చేపడ తీవ్రులు సమూహంపైకి రావాలి ప్రభా. బలపరచండి బలపరచండి బలపరచండి, అందరూ అడగండి, బలపరచండి బలపరచండి. సంగమా కేకలు వేయి, సంగమా స్వరమెత్తు, ప్రార్థన చేయి. ఆత్మదేవుడు తన శక్తిని పంపాలి, పరిశుద్ధాత్మ శక్తిని పంపాలి. ఎముకలను లేపిన దేవుడు తన దాసులను లేపగలవాడు. రబాల శబల రల రబల రబ, రకల రబల రబల రబ, ప్రతి బలహీనత ప్రతి బలహీనత కాలిపోవుగాక, కాలిపోవుగాక, కాలిపోవుగాక. ప్రతి పిశాచి యేసు నామములో, యేసు నామములో కాలిపోవు. రబాల శబల రబల రబ, రికా రబాల రబ. అందరూ చప్పట్లు కొడుతూ ఆత్మలు ఆత్మలు స్తుతించండి, చప్పట్లు కొడుతూ ఆత్మలు స్తుతించండి. మీరు బలపరిచినందుకు చప్పట్లు కొట్టి స్తుతించండి, మీరు లేపుతున్నందుకు చప్పట్లు కొడుతూ స్తుతించండి. దైవ జనులను ఇప్పుడే దైవ ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం, అగ్ని ప్రభావం ఆవరిస్తున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. పేగులు అవయవాలు నారు ప్రతి సలుభం అగ్నితో ప్రభావముతో, అగ్నితో ప్రభావముతో, ఆత్మతో, నా దేవుని హస్తముతో. రీబాల శబాల రాబ, రబాల రబాల రబ, విడుదల విడుదల ఇచ్చినందుకు నమ్మి చప్పట్లు కొట్టి స్తుతించండి, బలపరిచినందుకు చప్పట్లు కొట్టి స్తుతించండి, దైవ జనులు నిలబెట్టబోతున్నందుకు చప్పట్లు కొట్టి స్తుతించండి. ఎస్ ఎస్, ఇంకా బలంగా చప్పట్లు, ఇంకా బలంగా, హుషారుగా హుషారుగా హుషారుగా, గట్టిగా ఆత్మలో. అందరూ చప్పట్లు కొట్టాలి,
చప్పట్లు కొడుతూ, అయ్యా మా దైవజనులు మీరు పంపుతున్నందుకు వందనాలు చెప్పండి, మా దైవజనులు మీరు తెరిచి మాట్లాడబోతున్నందుకు స్తోత్రం అని కొట్టండి, మా దైవజనులు వస్తే నిక్షేపణ ఆశీర్వాదాలు మేము పొందబోతున్నందుకు స్తోత్రం, సాతానుడు సిగ్గుపడుతున్నందుకు స్తోత్రం. ఎస్ 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 అందరు మహిమపరచండి, ప్రభుని మహిమపరచండి, ప్రభుని మహిమపరచండి, విడుదల నాయకుని మహిమపరచండి, స్వస్థత వైద్యుని మహిమపరచండి, పరాక్రమం గల దేవుని మహిమపరచండి. ఎస్ 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 శక్తి కొలది చప్పళ్ళు కొడుతూ స్తుతిద్దాం మనకిచ్చిన జయము కాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ 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 స్తోత్రం 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ స్తుతించండి, చప్పట్లు కొడుతూ స్తుతించండి, విడుదలనిచ్చిన దేవుని నమ్మి స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. Yes, Lord, hallelujah. Kashta kalamanduna nammadagina సహాయకుడు, వ్యాధి పాదలయందున ఆదుకొనే మంచి సమరయుడు, కష్టకాలమందున నమ్మదగిన సహాయకుడు. చప్పట్లు వ్యాధి పాదలయందున ఆదుకునే మంచి సమరయుడు. మరొక్కసారి, కష్టకాలమందున నమ్మదగిన సహాయకుడు, వ్యాధి బాధలయందున ఆదుకొనే మంచి సమరయుడు, నా వేదనలో ఆదరణయున్నవాడు, నిరాశలో నిరీక్షణై నిలచినడు, నా వేదనలో ఆదరణయున్నవాడు, నిరాశలో నిరీక్షణై నిలచినడు, నా ఆరాధ్యుడే పూజార్హుడు. చప్పట్లు స్తుతి మహిమకు పాత్రుడు, నా ఆరాధ్యుడే పూజార్హుడు, స్తుతి మహిమకు పాత్రుడు, పరిశుద్ధతలో మహని. చప్పట్లు దైవములలో దేవాది దేవుడు,
పరిశుద్ధతలో మహనీయుడు, దైవములలో దేవాది దేవుడు, నారాధ్యుడు పూజార్హుడు. రెండవసారి స్తుతి మహిమకు పాత్రుడు, నారాధ్యుడు పూజార్హుడు, స్తుతి మహిమకు పాత్రుడు. కష్టకాలమందున నమ్మదగిన సహాయకుడు, వ్యాధి బాధలయందున అదుకునే మంచి సమరయుడు. చప్పట్లు కష్టకాలమందున నమ్మదగిన సహాయకుడు, గ్లోరీ, వ్యాధి బాధలయందున అదుకునే మంచి సమరయుడు, నమ్మదగిన సహాయకుడు, అదుకునే మంచి సమరయుడు. యెషయా 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 యెషయా, నమ్మదగిన సహాయకుడు, అదుకునే మంచి సమరయుడు, నమ్మదగిన సహాయకుడు, అదుకునే మంచి సమరయుడు, నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన ఆయన నమ్మదగిన వాడు, నమ్మదగిన సహాయకుడు, నమ్మదగిన సహాయకుడు. రిమానల శబలర కరమనల రబ, రిమౌనల రబందరి కరమనల రబ, శబల కరమనల రబ. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, 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 స్తోత్రం. Jesus, Jesus, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Amen. Andaram prashantanga kurchuni mana paina nilichina devuni prasannathalo మరి విశేషమైన అనుకోతో ఆత్మ సంబంధమైన వంచితో ప్రభు పాదాల దగ్గర కూర్చుందాం. నిష్ప్రయోజనమైన నన్ను దేవుడు ఇలాగునా ఈ స్థలంలో నిలిపినందుకు అది దేవుని ఆశ్చర్యమైన కృప అని, అంత మాత్రమే కాక అది మా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన, వారి ప్రోత్సాహం, దర్శనమని ప్రభుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆత్మీయ తండ్రి గారికి ప్రభు పేరట వందనాలు, ఆత్మీయ తల్లి గారికి ప్రభు పేరట వందనాలు తెలుపుతూ ఈ వెబ్సైట్ సంఘానికి కూర్చుని ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని
శ్రద్ధగా మనసు పెట్టి వినాలని మనవి చేస్తున్నాను. ఒకరోజున దావీదు అరణ్యంలోనికి పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు. అరణ్యంలో పరుగులు తీసుకుంటూ వెళ్ళి తను ఒక ప్రత్యేకమైన మోకరించి చేతులెత్తి దేవునితో మాట్లాడగలిగిన ఒక చోటును అరణ్యంలో వెతుక్కుంటూ వచ్చాడు. ఆ స్థలంలోనికి వచ్చి ప్రార్థించక ముందు దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంభవాలు మీకు చెప్పాలి. ప్రజలు పట్టణంలో ఉన్నారు, ప్రజలు గ్రామాలలో ఉన్నారు, సమూహాలుగా గుంపులుగా ఉన్న ప్రజల్ని వదిలి అరణ్యములో దేవునితో మాట్లాడగలిగిన ఒక చోటుకి వెళ్ళక ముందు దావీదు ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ఒకడు అంటాడు, అరే దావీదు, నువ్వు అభిషేకించబడిన వాడివేమో, అరే దావీదు, నువ్వు దేవుడు కోరుకున్న సాధనమేమో, దావీదు, ఒక్క దెబ్బతో నువ్వు గొల్యాతును చంపగలవేమో, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు, కానీ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి కదా, నీతో దేవుడు ఉన్నాడా, నీ దేవుడు ఏమయ్యాడు, అప్పుడు గొర్రెల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడన్నావే, గొలియాతు మీద దాడికి వెళ్ళేటప్పుడు యుద్ధము యెహోవాదే అన్నావే, ఈ రోజున నీ పరిస్థితి, నీ అనుభవాలు, నీ స్థితిగతులు చూస్తూ ఉంటే నీ దేవుడు ఏమయ్యాడో అనే డౌట్ మాకు వస్తుంది. వేర్ ఇస్ యువర్ గాడ్, నీ దేవుడు ఏడి, నీ పైన దేవుని అభిషేకం ఉంది కదా, మరి ఏది అని అంటూ దావీదు ఎముకలు విరిచేటట్లుగా అలాగున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సరిగ్గా నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఏమయ్యాడో అనే ప్రశ్న కొంతమందికి బయట నుంచి రాదు, కానీ వారిలో నుండి వస్తుంది. నా దేవుడు ఏమయ్యాడు, నా బాధలో, నా శోధనలో, నా సమస్యలలో, నా పిల్లల బ్రతుకులు అల్లా కొల్లోలమవుతున్న ఈ భయంకరమైన భయానకమైన పరిస్థితుల్లో దేవుడేడి ఉన్నాడులే, కానీ ఆయన ఏమయ్యాడు, నా బాధ చూడట్లేదా, నా కన్నీరు చూడట్లేదా, నా వేదన కొలత దేవునికి తెలియదా, నా గుండె చప్పుడు ఆయనకు వినపడట్లేదా అని ఎవరికి వారుగా కొంతమంది దేవుడేమయ్యాడు అని అనుకుంటారు. కొంతమందికి గుండెల్లో ఉన్న పక్కన వాళ్ళు చెవులు ద్వారా మన చెవులకు వినపడుతుంది, ఇది దేవుడేడి, ఈమె దేవుడేడి, నమ్ముకుంది, ఈమె దేవుడేమయ్యాడు అని అంటారు. ఈరోజున ఒక అద్భుతమైన సువార్త ఏంటో తెలుసా, నిన్ను బట్టి దేవుడు ఏమాయను అని అడిగేవారు దేవుడు నీ జీవితంలో ఏమయ్యున్నాడో అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు ఏమాయను కాదు, దేవుడు ఏమై ఉన్నాడో నిరూపిస్తాడు. బై ద పవర్ ఆఫ్ గాడ్, ఆయన శక్తి చేత, ఆయన బలము చేత, ఆయన వాక్కు చేత నీ గుండెల్లో దేవుడు ఏమయ్యాడు అనుకుంటున్నావా, దేవుడు ఏమయ్యాడో కాదు, దేవుడు నీ బ్రతుకులో ఏమై ఉన్నాడో, ఏమి చేయగలవాడై ఉన్నాడో, ఏమి ఇవ్వగలవాడై ఉన్నాడో, ఏమి పంపగలవాడై ఉన్నాడో, అవన్నీ నిరూపించుటకు ఆయన నిలబడిన దేవుడై ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, మీ గుండెల్లో రాసుకోండి, దేవుడు ఏమయ్యాడు అనే ప్రశ్నకు దేవుడు ఏమై ఉన్నాడో సమాధానం చెప్పబోతున్నాడు. ఆమేన్. అందరు చెప్పలేదు ఆమేనని, చివరి ఉన్న వారు కూడా చెప్పలేదు ఆమేనని, గట్టిగా అందరు కలిసి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మనసు పెట్టి అటు ఇటు తగులుతుంటే పెడపెడగా అటు ఇటు చూడకుండా అందరు ఇటే చూడాలి. కొంతమంది ఇక్కడ మాట్లాడుతూనే ఉంటామా, పక్కన వాళ్ళు తగిలింది, అటు జరిగింది,
బైబిల్లో పెట్టుకున్న డబ్బులు, పెట్టొచ్చిన తాళాలు, ఇంట్లో ఇచ్చొచ్చిన డబ్బులు అన్నీ గిరగిరగిర తిరుగుతూ ఉంటాయి. అవన్నీ కట్టేయాలి. ఆమెను అన్నారా? మీరు అన్నారని నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు దాకా అదే చేసేటోళ్ళు. ఎందుకంటే కొంతమంది కదులుతున్నారు. ఇట్ట కదులుతున్నారంటే అటెన్షన్ లేదు వాక్యం మీద. అలా ఉండాలి, వినాలి. ఆమెన్, ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓకే, అలాంటి అనుభవంలో దావీదు అరణ్యంలోనికి వెళ్ళి మోకరించి చేతులెత్తి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. 63:1 కీర్తనల గ్రంథం చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 63:1 దేవా, దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను, వేకువనే నిన్ను వెతుకుతాను. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇది రక్షణ ఒప్పుకోలు కాదు, ఇది నిరీక్షణ గల ఒప్పుకోలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగును వెళ్ళి అరణ్యంలో ఏంటో దేవుణ్ణి కాదు అని ఆయన అనుకున్నట్లుగా మోకరించి అంటున్నాడు. చేతులు రెండు పైకెత్తి, దేవా నా దేవుడవు నీవే. అందరూ ఒకసారి మీరు మీ కుడి చేయి పైకెత్తి. ఈ మాట అనండి, 1, 2, 3 అంటాను. ఈ మాట అందరూ అనాలి, 1, 2, 3. ఇంకొకసారి అనాలి, 3వసారి అనాలి, 4వసారి అనాలి, 7వసారి అనాలి. 1కి 7కి తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? 1 నుంచి 7 అన్న మీ సౌండ్ మారలే. సంఖ్య మారాలి, సౌండ్ మారాలి. ఆమే. ఇప్పుడు 1వసారి చెప్పండి, 7వసారి చెప్పండి. ఆమేన్. ఇది మన హృదయంలో ఒక ముద్రగా మారాలి. దేవా నా దేవుడవు నీవే అంటూ దేవుని వైపు చూస్తూ ఈ మాట దావీదు పలుకుతున్నాడు. ఇది మామూలు మాట కాదు. తన ఆలోచన మారలేదు, తాను దేవునికి ఇస్తున్న స్థానము మారలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నా, నా అనేది వ్యక్తిగతం, పర్సనల్. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, పలు రకాల ప్రశ్నలకు సమాధానం దేవుడు ఎలా చెప్తాడు, పలు రకాల శోధనల నుంచి దేవుడు మనకు ఎలా జయమిస్తాడు అనంటే, దేవుడు నా దేవుడని నీకు ఒక వ్యక్తిగత సంబంధం కావాలి. ఇప్పుడు అసలు సంగతి ఏంటో తెలుసా? వస్తున్న దాడులన్నీ దేనికోసం? లెగుస్తున్న పోరాటాలన్నీ నీ మీదకి కారణమేమిటి? నీ మీదకి వస్తున్న శత్రువు దాడికి, రోగాల దాడికి, నిందల దాడికి, అప్పుల ఆర్థిక ఇబ్బందుల దాడికి కారణమేంటో తెలుసా? నీకు ఆయనకు ఒక సంబంధం ఉంది. అది విరిగిపోవాలి, అది తెగిపోవాలి, అది కూలిపోవాలి. నీకు నీ దేవునికి ఉన్న ఐక్యత విడగొట్టాలని మధ్యలోకి ఎన్నో వస్తున్నాయి. అవి వస్తూ ఉండగా వాటిని చూసి నిదానించి ఆలోచించకుండా ఆకాశము తట్టుకు కన్నులెత్తి, దేవా, 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 నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే అని నువ్వు ఒప్పుకోవాలి. అంటే నీకు వ్యక్తిగతంగా ఒక ఉన్నత అనుబంధం కావాలి. పర్సనల్ రిలేషన్ అండ్ పర్సనల్ రివలేషన్. నీకు వ్యక్తిగతంగా దేవునితో ఒక సంబంధం కావాలి. ఎదురై వస్తున్న పోరాటాలు ఎందుకు వస్తున్నాయి అనే వాటి నిమిత్తమై నీకు ఒక ప్రత్యక్షత కావాలి. ఒకసారి ఒక వ్యక్తి చాలా బాధలో ఉండి
దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నాకు సహాయానికి సమీపంగా రావట్లేదు, దేవుని హస్తం నాకు కురచగా మారింది, నా పిల్లలు నేను అనుకున్న స్థాయిలో ఎదగలేదు అని అనుకుంటూ దేవునికి దూరం అయిపోయాడు, ప్రార్థనకు దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు, వాక్యానికి దూరం అయిపోయాడు. దూరమయ్యేల వారాలు నెలలు కూడా గడిచాయి. ఆ సమయంలో ఒకరోజు నన్ను నిద్రపోయి అలా పడుకున్నాడు, ప్రార్థన కూడా చేయలేదు, అలాగ పడుకున్నాడు. అతనికి ఒక కల కలిగింది, ఒక తెరవబడిన పట్టణం వీధిలో గుండా తను వెళుతున్నాడు. ఆ తలుపులు తెరవబడ్డాయి. అలా వెళుతూ 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 ఉన్నాడు. అక్కడ కిరీటాల మీద పేర్లు రాయబడ్డాయి, అక్కడ సింహాసనం మీద పేర్లు రాయబడ్డాయి. ఆ కిరీటాల మీద పేర్లు చూస్తూ, సింహాసనాల మీద పేర్లు చూస్తూ, ఆ భవనాలు చూస్తూ అలా వెళుతూ ఉండగా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు, అగ్ని జ్వాల నేత్రములు కలిగిన వాడు అలా లేచి నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యా ఇక్కడ చాలా కిరీటాలు ఉన్నాయి కానీ నా పేరు కనబడట్లేదయ్యా. అయ్యా ఇక్కడ చాలా సింహాసనాలు ఉన్నాయి, ఇక్కడ నా పేరేమీ కనబడట్లేదయ్యా. ఇక్కడ చాలా ఇళ్ళున్నాయి, ఇక్కడ ఏమీ పేర్లు నాకు కనబడట్లేదయ్యా అని ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉండగా ఆయన ఇలా చెప్పాడు, బిడ్డా ఇన్ని నెలలు నా సన్నిధిలో ప్రార్థన చేయక ప్రార్థన పోగొట్టుకున్నావు, ఇన్ని నెలలు సహవాసానికి రాక సహవాసపు దీవెన పోగొట్టుకున్నావు, అప్పులను చూసి, సమస్యలను చూసి, కుటుంబ పరిస్థితులను చూసి నువ్వు నాకు దూరం అయిపోయా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన ఇలా అంటున్నాడు, అయ్యా నేను రావాలనుకున్నాను కానీ నా పిల్లల ఫీజు కట్టలేక నేను ఆ రోజున పనికి వెళ్ళానయ్యా అన్నాడు. అయ్యా నేను ఎదుగుదాం అనుకున్నానులే కానీ నాకు ఇదిగో నాకు విరోధంగా నాకు ఈ ఆత్మీయ సంబంధమైన బిడ్డ అడ్డుగా ఉందయ్యా, ఆమె మనస్తత్వం ఆయన మాటలు నాకు అడ్డుగా ఉండి నేను ఎదగలేకపోయానయ్యా అని ఎన్నెన్నో కారణాలు చెప్తున్నాడు. ఆ కారణాలు చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, బిడ్డా నీ పిల్లల కోసం నువ్వు నా సన్నిధి మానేనన్నావు కదా, ఏరి నీ పిల్లలు అన్నాడు. రేయ్ పెద్దోడా చిన్నోడా, నీకోసమే కదా దేవుని సన్నిధి మానుకుని నేను వెళ్ళిందిరా, ఎక్కడరా అంటే ఒక్కడు కనపడలా. భార్య మాట విని కదా నేను ప్రభువుకు దూరమైంది, భర్త మాట విని కదా ప్రభువుకు దూరమైందని ఎంతమందిని పిలిచినా ఎవరూ లేరు. డబ్బు కోసం కదా దూరమైందని డబ్బు లేదు, ఎంతమందిని పిలిచినా ఎవరు కాని రావట్లేదు. ఎవరి కోసం బ్రతికాడు, ఎవరి కోసం బ్రతికాడు, ఏవి కావాలనుకున్నాడో అవన్నీ కాని రావట్లేదు. తన ఎదుట దేవుడు, దేవుని ఎదుట తానే ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు ఆ తల మీద ఉన్న కిరీటం తీశాడు, బిడ్డా ఈ తల మీద ముళ్ళ గుర్తులు చూసావా, ఇవి నీకోసమే నేను అనుభవించాను. ఇదిగో ఆ మహిమ గల వస్త్రాన్ని పక్కకు నెట్టి ఇంకను ఆరని గాయమై ఉన్న పక్కలో గాయాన్ని చూపాడు, బిడ్డా ఈ గాయము నీ కోసమే, ఇదిగో అపరంజిని పోలిన నా పాదాలున్నాయే, ఆ పాదాలలో ఉన్న ఖాళీ మేకుల గుర్తులు చూస్తున్నావా, ఈ గాయాలు నీకోసమే, ఇదిగో నా వీపును చూసావా, ఇది నీకోసమే, గాయాలు కిరీటం ముళ్ళు దున్నబడింది నీకోసమే, ఆవిరైపోయే అందరి కోసం నువ్వు కష్టపడ్డావు, ఎన్నడి విడువని నీకు దేవుడనైన నా కోసం నువ్వేం చేసావు, నా గాయాల సాక్షిగా చెప్పు అని అంటూ ఉంటే సడన్గా నిద్రలో నుంచి లేచాడు. అయ్యో తుచ్చమైన వాటిని నమ్ముకున్నా నా దేవుని సన్నిధికి నేను దూరమయ్యేది, నా ఎదుట శత్రువులను చూసా నా దేవుని ప్రేమకు నేను దూరం అయ్యేది, అన్ని విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. విడువని దేవుణ్ణి నేను ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఒక అద్భుతమైన మాట ఈరోజు ఊపిరి ఉన్నంత వరకు
ఆత్మ సంబంధమైన కార్యాలు మనం వదిలిపెట్టకూడదు. సహవాసమైన ప్రార్థనైన దైవికమైన పరిచర్య అయినా సేవ అయినా ఆత్మ సంబంధమైన కార్యాలు నువ్వు వదిలిపెడితే నష్టం ఏంటో తెలుసా? నువ్వు బ్రతికినంతకాలం ఆత్మ సంబంధమైన కార్యాలు వదిలిపెట్టి నువ్వు బ్రతికితే నీ ఆత్మ నరకానికి వదిలిపెట్టబడుతుంది. ఇక్కడ బ్రతికినంతకాలం ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు కలిగి ఉన్నావా? వాటి ద్వారా నీ ఆత్మ నిత్య రాజ్యానికి చేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనకు ఒక వ్యక్తిగత సంబంధం కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో నా దేవుడు అని నువ్వు పిలవగలిగినంత కృప దేవుడిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా చెప్పాలి, చెప్పాలి చెప్పాలి అంటే నా దేవుడు అంటున్నావంటే నువ్వు దూరం కావు కదా, నా దేవుడు అంటున్నావంటే ఏదైనా నువ్వు ఆగిపోవు కదా, నా దేవుడు అంటున్నావంటే పరిస్థితి ఏదైనా సణగవు కదా. అప్పుడు నీ దేవుడైన వాడు నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? నీ కొరకు ఒక వేకువ సిద్ధపరుస్తాడు. ఆమేన్. నా దేవుడు నువ్వేనయ్యా అనగానే ఏవేవో గొప్ప కార్యాలు దావీదు మాట్లాడట్లేదు. బాగా వినండి, నా దేవుడవు నీవే అని వెంటనే ఏమంటున్నాడు తెలుసా? వేకువనే నిన్ను వెతుకుతాను. చెప్పండి ఏమంటున్నాడు? అయ్యా నా దేవుడు నువ్వే అని దండం పెట్టుకుంటానన్నాడా? నా దేవుడు నువ్వే అని ఫోటోకు ఒక దండేస్తానన్నాడా? నా దేవుడు నువ్వే అని గుడి చుట్టూ తిరుగుతానన్నాడా? అన్నాడా? మరి ఏం చేస్తానన్నాడు? చెప్పాలి చెప్పాలి. ఏం చేస్తారట? చెప్పాలి ఏం చేస్తారట? అంటే దేవుడు నీ దేవుడు అని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ జీవితం ఏ మార్గం గుండా వెళుతుందంటే వేకువ మార్గం గుండా వెళుతుంది. వేకువ అనేది ఒక సందర్భం కాదు, నాట్ ఏ సిచ్యువేషన్. దట్ ఈస్ ద గ్రేట్ స్పిరిచువల్ సిచ్యువేషన్. వేకువ అనేది ఒక సందర్భం కాదు. యేసు ప్రభు చెప్పారు దైవజనుడైన పౌలు ద్వారా, ఇదిగో ఆయన ఎప్పుడు వస్తాడో మనం ఎరగకుండా ఉండటానికి మనము చీకటి వారము కాదు, రాత్రి సంబంధులము కాదు అన్నాడు. రాత్రి అంటే అది రాత్రి కాదు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన దేవుడు అయినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? వేకువనే ఆయన్ను వెతకాలి. చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. మా బ్రదర్స్ చెప్పాలి. ఏం చేయాలి? పేరు చెప్పండి, నోరు తెరవలేదు చూసారా? ఏం చేయాలి మనం? అందరు కలిసి చెప్పాలి. ఏం చేయాలి మనం? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి మనం? వేకువనే వెతకాలి. వేకువలో ఉన్న మూడు ఆత్మ సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్ముడు నా మనసులో పెట్టిన మూడు సంగతులు నేను త్వరగా చెప్పి ముగించేస్తా. మన దేవునికి మనకు ఎలాంటి సంబంధం ఉందో వేకువ అనుభవాలతో కూడా మనకు సంబంధం రావాలి. కీర్తనల గ్రంథంలో నుండి 57వ కీర్తన 8-9 వచనాలు చూస్తాం. నా ప్రాణమా, నా ప్రాణమా, మేలుకొనుము, మేలుకొనుము, స్వరమండలమా, స్వరమండలమా, సితారా, సితారా, మేలుకొనుము, నేను వేకువనే లేచెదను, నేను వేకువనే లేగుస్తాను. 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఎందుకు వేకువనే లెగుస్తానంటే నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. వేకువనే ఇతడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. అప్పుడు తన జీవితంలో కలిగిన అనుభవం ఏంటో 59:10 వచనంలో కూడా మనం చూస్తాం. కీర్తన 59:10. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, స్వరమండలం, సితారా, మేలుకోండి, నేను వేకువనే లేగుస్తాను.
అని దావీదు అంటూ అంటున్నాడు, నా దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. దావీదు నువ్వు వేకువనే ఏం చేస్తున్నావు? నేనా నా దేవుణ్ణి వెతుకుతున్నాను. ఆమేన్. ఆయనను కలుసుకోవాలి, ఆయన మాట నాకు దగ్గరికి రావాలి, ఆయన ఆలోచన నాకు దగ్గరికి రావాలి అని ఆయన కోసం వెతుకుతూ ఉంటే దావీదు దేవుడు చూశాడు. దావీదు అంటాడు, నా దేవుడవు నీవే. దేవుడు అంటాడు, నా బిడ్డవు నువ్వే. ఆమేన్. మన వాయిస్ ఆయన నా దేవుడని. హల్లెలూయా. ఆయన సైడ్ నుంచి ఆయన వాయిస్, మనము ఆయన ప్రజలమని. హల్లెలూయా. అలాగున చెప్పటానికి ఆయన సిగ్గుపడకుండా ఉండాలి. మన దేవుడు అని ఆయన ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? వేకువనే కృప పొందుకోవాలి. దేవుణ్ణి వెతుకుతున్నాడు. అప్పుడట దేవుడు దావీదుని కృపతో కలుసుకున్నాడట. అంటే మన దేవుడు ఏ దేవుడో తెలుసా? కృప గల దేవుడు. దేవుడు కృపతో మనల్ని కలుసుకుంటాడు. మన భక్తి వలన కాదు, మన వైరాగ్యం వలన కాదు, మన పరిశుద్ధత వలన కాదు. దేవుని కృపను వేకువని ఆశ్రయిస్తే దేవుణ్ణి మనం కలుసుకుంటాం. వేకువ అనే అనుభవం ఆశ్చర్యకరమైన దేవుని కృపకు గుర్తు. వేకువ నేను ఏం వెతకాలంటే ఆయన కృపను వెతకాలి. హల్లెలూయా. కీడు నీ మీదకి రాకముందే కృప నీ మీదకి రావాలి. శోధనలోకి నువ్వు ప్రవేశించక ముందే కృపలోనికి నువ్వు ప్రవేశించాలి. ఎందుకంటారో, దేవుడు మనకు ఒక మహిమ గల సింహాసనాన్ని ఉంచాడు. ఆ మహిమ గల సింహాసనానికి మనం వెళ్ళాలంటే ఆయన కృప వెంబడి కృప పొందటానికి ఆయన కృపాసనానికి మనం చేరాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడని నువ్వు మాట్లాడటం కాదు, నా దేవుడని పాట పాడటం కాదు, నా దేవుడని నువ్వు అనుకుంటూ మాత్రమే కాకుండా వేకువలోనికి వచ్చి కృపతోసం ఎదురు చూసావా? కృపే కాదు, కృపగల దేవుడు కూడా నిన్ను కలుసుకుంటాడు. ఆమేన్. కాబట్టి ఈరోజుని నా ప్రియ దేవుని బిడ్డలారా, కృప మనకు కావాలి. చెప్పండి, ఏం కావాలి? వేకువని ఏం కావాలి? కొంతమంది వేకువని లెగుస్తారు, పక్కనే పడుకుని వాళ్ళ ముఖం చూస్తారు, వాళ్ళు సులుగు ఆర్చుకుంటూ ఉంటారు. కొంతమంది వేకువనే లెగుస్తారు, ఆ తల కింద బీరువాళ్ళు తాళాలు తీసుకుని వెళ్ళి బీరువాళ్ళు తాళ్ళు చేంతాళ్ళ నాంతాళ్ళ తాళ్ళు ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా అని చూసుకుని మళ్ళీ నిద్ర అలా వదిలి మళ్ళా కునుకు తీస్తారు. కొంతమంది వేకువనే లెగుస్తారు, చీపిరి కట్టబడతారు. కొంతమంది ఉంటారు వేకువని లెగుస్తారు, చెము పట్టుకుని ఉరుకుతూనే ఉంటారు. ఈరోజున పాఠం ఏంటో తెలుసా? వేకువ అనేదానికి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నిశ్చయముగా కృప పొందాలి. వేకువనే ఎందుకు కృప పొందాలి? వేకువ అనే అనుభవంలో దేవుని కృప నీకెందుకు కావాలి అని అంటే, ఆ కృపే ఆ రోజంతా నీ కన్నుల ఎదుట ఉండాలి. 26:3 రాయబడింది కీర్తన, రాసుకోండి. తీయదెవరు దేవా, నా కన్నులు ఎదుట నీ కృప నేను ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. వేకువనే నీ కృప కనబడినప్పుడు ఇక నువ్వు ఎటు చూసినా కృపే కనపడతా ఉంటుంది. ఏం కనపడుతుంది? తూర్పుకు చూస్తే, పడమర చూస్తే, దక్షిణం చూస్తే, ఉత్తరాన చూస్తే, ద్వేషించే వాళ్ళని చూస్తే. మాట్లాడుతున్నారా? ఇప్పుడు మాట్లాడరు, మాట్లాడాలి. ఏముంచుకున్నాడంటే కన్ను లేదుట, అంటే వేకువనే లేవగానే తనకు కృప ప్రత్యక్షమైంది. ఈ కృపే ఆ రోజంతా తనకు కనపడుతుంది. పాఠం ఏంటో తెలుసా? వేకువను పొందిన కృప దినమంతా నీ కన్నుల ఎదుట ఉండాలి. శత్రుత్వాన్ని జయించాలంటే, కీడును జయించాలంటే, శోధనను జయించాలంటే నీ కన్నుల ఎదుట కృప ఉండాలి. 31:7 అంటాడు, అయ్యా నువ్వు నా బాధల్ని దృష్టి ఉంచావు, నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టి ఉన్నావు, ఇదిగో నీ కృప చేత నేను ఆనంద భరితుడనై. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. కృప చేత నేను ఆనంద భరితుడనై. ఏంటి? బాధల మధ్యలో ఉన్న నువ్వు ఆనంద భరితుడు అవుతున్నావా? ఎలాగా అంటే, కృప బాధల మధ్యలో
ఆనంద భరితులుగా మారుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? బాధల మధ్యలోనే నీకు ఆనందాన్ని అనుగ్రహించిన కృప, నీ బాధలను మార్చగలిగిన కృపయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ వన్, నీ కృప నీ ఎదుట ఉండాలి అని నేర్చుకున్నాం. నెంబర్ టూ, కృప నీకు ఆనందమై ఉంటుందని విన్నాం. 147వ కీర్తన 11వ వచనంలో అంటాడు, అయ్యా నీ యందు భయభక్తులు గలవారి, నీ కృప కొరకు కనిపెట్టుకుని వారి యందును నువ్వు ఆనందించు దేవుడవై ఉన్నావు. చెప్పండి, ఏమై ఉన్నాడు దేవుడు? కృప కోసం వేకువనే నువ్వు కృపను పొందుకున్నావా? నువ్వు ఆనందంగా ఉండటమే కాదు, దేవుణ్ణి ఆనందంగా ఉండేటట్లు చేస్తావు. ఒక పాఠం, ఈరోజు నీ ఆనందాలన్నీ దేవునికి ఆనందంగానే ఉన్నాయా, ఆవేదనగా ఉన్నాయా? కృప వలన దేవుడు నిన్ను ఆనందపరుస్తున్నాడు. వేకువనే నువ్వు పొందిన కృప వలన నీకు సంతోషం ఇస్తున్నాడు. నిన్ను సంతోషపరిచిన దేవుణ్ణి నువ్వు దుఃఖపరచకూడదు. నీకు ఆనందం ఇచ్చిన దేవునికి ఆవేదన కలుగు చేయకూడదు. కనుకనే ఆ కృప దేవుడు ఆనందపడేటట్లు చేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మూడు మాటలు, కృప కన్నుల ఎదుట ఉండాలి, కృప నీకు ఆనందంగా ఉండాలి, కృప నిన్నే దేవునికి ఆనందపరిచే వ్యక్తిగా మార్చాలి. ఇదండి వేకువలో ఉన్న కృపాశీర్వాదాలు. దైవజనుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో సమయోచితమైన సహాయము కొరకు. ఆమేన్. ఏ సహాయం? ఏ టైంకి కావలసిన సహాయం ఆ టైంకి మనం పొందటానికి మనము కృపాసనం దగ్గరికి రావాలి. ఇదిగో మీలో ఎవరైనా కృప పొందకుండా తప్పిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కృపలో తప్పిపోతే చేదైన వేర్లు మనలో మొలిచి అపవిత్రతలోనికి తీసుకుని వెళతాయి. ఈరోజు నేను ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభ పాఠంగా మనం ఒక వేకువలో కృప పొందాలి, కృపే మన కన్నుల ఎదుట ఉండాలి, కృపే మనకు ఆనందంగా మనల్ని దేవుని ఆనందపరిచేటట్లుగా దేవుని యొద్ద నుంచి సమయోచిత సహాయం పొందినట్లుగా చేస్తుందని మనం విన్నాం. కనుక కృపను జాగ్రత్తగా కాపాడుకోండి. ఏం కాపాడుకోవాలి? ఇప్పుడు డబ్బులు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు, మన అభిమానాలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు, మన స్నేహాలు ఎలా కాపాడుకోవాలో తెలుసు, వాటన్నిటికంటే ఎక్కువ కృప మనం కాపాడుకోవాలి. ఆమేన్, ఆమేన్. చెప్పండి, చెప్పండి, దేవా వేకువనే వెతికితే ఏమిస్తున్నాడు దేవుడు? వేకువనే నేను కృపను వెతుకుతున్నాను, కృప నా పైకి దిగి వస్తా ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి వేకువని లేవటం మీరు అలవాటు చేసుకోవాలి. వేకువని లేవటం అలవాటు చేసుకోవాలి. వేకువని లేవటం అలవాటు చేసుకోవాలంటే కొంచెం టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, కాలక్షేపాలు, నిద్రపోకుండా మాట్లాడే పిచ్చి పిచ్చి సంభాషణలన్నీ తగ్గించుకొని త్వరగా పడుకోవాలి, త్వరగా మేలుకోవాలి. ఆమేన్, ఆమేన్. వేకువలో ఉన్న ద వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కృప దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుంది? ఎంతమందికి దొరికింది కృప? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. వచనాన్ని చదువుకుంటాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి
వచ్చి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయి పోయారు. కొట్టండి, చెప్పండి హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. హాయి అనేది చాలా చిన్న పట్టణం. అంతకుముందు గొప్ప ఎరికో మీద ఈ యెహోషువా సైన్యం జయించారు. బాగా వినండి, గొప్ప పట్టణం మీద జయం పొందారు. యెహోషువా తోటి వాళ్ళు అంటారు, ఇంతమంది ఎందుకు వెళ్ళాలి హాయి మీదకి, ఎంత కష్టం ఎందుకు, ఆ కొద్ది మంది వెళ్తే సరిపోద్ది, లేదా చిన్న పట్టణం అని అనుకున్నారు. తీరా ఆ చిన్న పట్టణం మీదకి వెళ్ళేసరికి గొప్ప ఓటమి కలిగింది. నేనంటాను, నిన్నటి విజయం ఈరోజు మనల్ని అపజయానికి దగ్గరికి తీసుకుని పోకూడదు. లాస్ట్ డే విక్టరీ. నిన్న నువ్వు పొందిన విజయం, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న విజయం నిన్ను అపజయానికి తీసుకుని పోకూడదు. మరొక మాట, ఇప్పటి అపజయం రేపటి విజయానికి దూరం చేయకూడదు. ఆమేన్. ఈరోజు విజయములో ఉన్న, ఓటమిలో ఉన్న వేకువ అనుభవంలోకి నువ్వు రావాలి. గెలిచాం కదా, సత్తా ఉంది కదా, ఆయుధాలు ఉన్నాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని యెహోషువ వేకువనే లేవలేదు. దేవుని యొద్ద నుంచి ఒక ఆలోచన పొందలేదు. వ్యూహం, ప్లాన్, సైన్యాన్ని ఎక్కడ నిలబెట్టాలి, ముందు ఎవరిని పెట్టాలి, మధ్యలో ఎవరిని పెట్టాలి, చివరిని ఎక్కడ పెట్టాలి, హాయికి తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ సైన్యాన్ని ఏ దిక్కున ఫోర్స్ను దించాలి, ఏం చెప్పకుండా పండ్రా అన్నాడు యెహోషువా. ఎందుకు నువ్వు వేకువని లేవలేదు అంటే, నిన్న మేము విజయం పొందాం, నిన్న విజయం ఈరోజు విజయానికి ఆధారం కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఓటమి రేపు ఓడిపోవటానికి ఆధారం కాదు. ఓడిపోయినా గెలిచినా నువ్వు వేకువనే లెగిస్తే దేవుడు తన ఆలోచన నీకు బయలుపరుస్తాడు. కొట్టు చప్పట్లు హల్లెలూయా హల్లెలూయా. కీర్తన 73:4 73:24 వాక్యం ప్రకారంగా దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు ఆలోచనతో నడిపిస్తే సాతాను ఆలోచన ప్రతి అడుగులో తక్కబడుతుంది. యేసు నామములో నువ్వు ఆలోచన దేవుని ఆలోచనతో నడిపించబడినప్పుడు నీ పాదముల క్రింద సాతాను ఆలోచన తక్కబడుతుంది. సంగమా, సంగమా, మేలుకోండి, మేలుకోండి. బహు వేగినముగా వేకువనే లేచి వ్యూహాలను, దేవుని వ్యూహాలను ఆలోచించండి. ఓకే, యెహోషువా వేకువని లేచాడు, వ్యూహపరిచాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా, యెహోషువా ఓడిపోయినట్లుగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు, ఎలా కనపడుతున్నాడు, ఎలా కనపడుతున్నాడు చెప్పండి, చెప్పండి, ఎలా కనపడుతున్నాడు, ఎలా కనపడుతున్నాడు, గట్టిగా చెప్పాలి, ఎలా కనపడుతున్నాడు. ఇదిగో యెహోషువా నాయకుడు ఓడిపోయినట్లుగా కనపడుతున్నాడు, ఓటమి పాలైనట్లుగా కనపడుతున్నాడు. లేదు లేదు, యెహోషువా ఓడిపోయిన వాడు కాదు, కనపడింది ఓడిపోయిన వాడే, కానీ లేచేసరికి విజయ ధీరుడుగా లేచాడు. హల్లెలూయా. నిశ్చయముగా మన నాయకులను యెహోషువా వలె దేవుడు లేపుతున్నందుకు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ సేవ, ఈ సంఘం, ఈ పేద దేవుని ఆలోచనల నుంచి పుట్టింది. సేవకుడు దేవుని ఆలోచనల నుంచి పుట్టాడు. దేవుని ఆలోచన పుట్టిన చోట సాతాను ఆలోచన చచ్చిపోతుంది. యేసునామలో సాతానుడు అనుకుంటున్నాడు, రే యెహోషువా ఓడిపోయినట్లుగా కనపడ్డాడ్రా, సేవకుడు ఓడిపోయినట్లుగా ఉన్నాడ్రా, బోధకుడు ఓడిపోయినట్లుగా ఉన్నాడ్రా అనుకుంటూ ఉండగా 18:18 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నీవు చేత పట్టుకునిన ఈటెను, నీవు చేత పట్టుకునిన ఈటెను హాయి వైపుగా చాపము, హాయి వైపుగా చాపు. పట్టణమును నీ చేతికి అప్పగించును, పట్టణాన్ని నేను నీ చేతికి అప్పిస్తున్నాను. కొట్టని గట్టిగా చప్పట్లు
గట్టిగా కొట్టాలి చప్పట్లు, గట్టిగా కొట్టలు చప్పట్లు, గట్లు గట్టిగా గట్టిగా గట్టిగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు. శూరులు హుషారుగా చప్పట్లు, హుషారు గట్టిగా. ఈ సేవ పైకి వస్తున్న ప్రతి యుద్ధము యెహోవాదే, సేవకుల పైకి వస్తున్న యుద్ధము యెహోవాదే. అలాగూ చేస్తున్న దేవునికి చప్పట్లు కొట్టి మహిమ పరుస్తాం. మన ఆత్మీయ తండ్రిని గురించి నేను ఒక మంచి సాక్ష్యం చెప్పగలను. అక్కడక్కడ ఈతో పాటు ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్తే, ఆ మీటింగ్ అయ్యేసరికి ఆంధ్ర సైడ్ అయితే 12 అవుతుంది, ఆ 12 అయ్యి భోజనం పెట్టేసరికి 1 గంట అయ్యింది. ఆ 1 గంట అయిన తర్వాత వాళ్ళు ఒక అరగంట మాట్లాడుతూనే ఉంటారు తిన్నదరిగిందాక, అదొక 1:30 అయింది. అప్పుడు దైవజనులు పడుకుంటారు. తీరా 4:30 అయిందో లేదో ఎప్పుడన్నా అలా లీచి చూస్తే అలా బెడ్ మీద కూర్చుని అలా ప్రార్థన చేస్తూనే ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపించేది, అంత అలసిపోయి ప్రసంగం చేసి 1:30 దాకా నిద్ర చంపుకుని వేకువని అలా లేవటానికి కారణమేంటి అని అంటే, యెహోషువ వేకువని లేచాడు, వ్యూహాలను దేవుడు బయలుపరిచాడు. ఆమేన్. ఇప్పుడు నేనంటాను, యవ్వన వయసులో ఉన్న నీ పిల్లల్ని పాడు చేయటానికి, నీ పిల్లల భవిష్యత్తును పాడు చేయటానికి, నీ కుటుంబ సాక్ష్యాన్ని పాడు చేయటానికి సాతానుడు ఎన్నో వ్యూహాలు వేశాడు. అది నీకు తెలియదు, కానీ మన దేవునికి తెలుసు. ఆమేన్. సాతాను కుయుక్తులు ఎరిగిన వాడు, సాతాను తంత్రములను ఎరిగిన వాడు, వాటిని మనకి బయలుపరుస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ వ్యూహాలకు ప్రతిగా దేవుడు తన ఆలోచనతో ఒక ప్రణాళికనిస్తాడు. అదే అంటారు తెలిసావా, సాతాను మన మీద ఒక ఎత్తు వేస్తాడు, దేవుడు దానికి ఒక పై ఎత్తు మనకి బయలుపరుస్తాడు.
వాడు ఎత్తేసి నిన్ను కూలగొడదాం అనుకుంటాడు. దేవుడు ఒక పై ఎత్తేసి నిన్ను నిలబెడదాం అనుకుంటాడు. వాడు ఒక ఎత్తేసి నీ పేరు పాడు చేద్దాం అనుకుంటాడు. నీకు ఇచ్చిన కృప పాడు చేద్దాం అనుకుంటాడు. దానికి పైన ఓవర్టేక్ చేసి దేవుడు ఒక పై ఎత్తేస్తాడు. నీ భర్తని గురించి భయపడకు, నీ పిల్లలను గురించి భయపడకు, నీ కలవర కారణాలైన కల్లోల పరిస్థితులను గురించి భయపడకు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనకు వ్యూహములు బయలుపరచువాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా! సేవకు దేవునికి ఒక వ్యూహం ఉంది, సంఘమేడల దేవునికి ఒక వ్యూహం ఉంది. దాని ఎదుట పాతాల లోక ద్వారాలు నిలవలేరు. జయించిన వ్యూహం అది, జయశీలుడైన దేవుని వ్యూహం అది. అయితే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు యెహోషువ ఓడిపోయినట్లు కనపడుతుంటే వ్యూహం ఇచ్చిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోషువ, నీ చేతిలో ఉన్న ఈటను పైకెత్తు అన్నాడు. అంటే అప్పుడు దాకా ఎక్కడ పెట్టుకున్నాడు యెహోషువ? ఎక్కడ పెట్టాడు? పైకి పెట్టాడా కిందకి పెట్టాడా చెప్పండి? ఏం చేశాడు? కిందకి దించేశాడు. అభిషేకము లేని వాని ఆయుధం వలె దించి వేశాడు. అలా దించి వేసినప్పుడు దేవుడు అన్నాడు, నీ ఈటను పైకెత్తి హాయి వైపు చూపించు. ఆమె ఎటు చూపించాలి? దాని మీద జయం రాలేదు, కానీ ఆయుధాన్ని మాత్రం అటు ప్రభు పైకెత్తమన్నాడు. దేవుని ఆలోచనలో రెండు ఆశీర్వాదాలు, టూ బ్లెస్సింగ్స్ ఇన్ ద గాడ్ థాట్స్. ఒకటి, నీకు కలిగిన దానిలో నుండి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. సాతానుడు నీ బలహీనత చూపించి, నీ కొరత చూపించి, నీ రోగం చూపించి నువ్వు దాని మీదకి పోలేవు అంటాడు. ఏమంటాడు? ఏ చూపించి? నీ బలహీనతలే చూపించి, నీ రోగమే చూపించి దాని మీదకి వెళ్ళలేమంటాడు. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళపాలని పర్వాలేదు, కానీ నీ దగ్గరున్నదాన్ని మాత్రం అటు దిక్కు ఒకసారి చూపించు అన్నాడు. ఆమేన్, ఆమేన్. కర్ర యెహోషువ దిక్కు ఈట పైకెత్తాడు, ప్రభావం దిగి వస్తా ఉంది. హల్లెలూయా! నేనంటాను, నీ బలహీనతలో, నీ రోగంలో, నీ శోధనలో, నీ శ్రమలో నీవేమిటో ఎరిగిన నీ సెల్ఫ్ సీక్రెట్ లైఫ్లో స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు లేచి నిలబడు. ఉన్న వాటితో లెగిస్తే సజీవుడైన దేవుడు లేని వాటి ద్వారా కార్యం చేస్తాడు. ఉన్న రాయితోనే లేచాడు, ఉన్న వడిసెలతోనే లేచాడు, కానీ యుద్ధం దేవుడు తన స్టైల్లో చేశాడు. సేవకులారా, సేవ కొరకు సిద్ధపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు టాలెంట్ లేదనుకోకండి, భాష రాదనుకోకండి, నేను వెళ్ళలేదనుకోండి, పిరికితనం అనుకోండి. ఎందుకంటే దేవుని ప్రతినిధులుగా మీరు లేవాలి. హల్లెలూయా! దేవుని వార్త వాహనులుగా పల్లెలకు పట్టణాలకు తీసుకుని వెళ్ళాలి. నీ బలహీనతను ఎరిగిన నీవే కావాలి. నీ బలహీనత ఎందు బలపరుచు దేవుడు నీకున్నాడు. ఆమేన్. అంటే ఈటె హాయి వైపు యెహోషువ ఎత్తాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? యెహోషువకి దేవుడు ఒక సీక్రెట్ ఫోర్స్, రహస్యపు సైనికుల్ని ఇచ్చాడు. చెప్పండి ఎవరాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మన దేశానికి గూఢాచారులు ఉంటారు, గుండాచారులు కాదు, గుండాచారులు గూండాయిజం చేస్తారు. గూఢాచారులు సివిల్ డ్రెస్లో ఉంటారు, పట్టణాల్లో ఉంటారు, గ్రామాల్లో కూడా ఉంటారు, సరిహద్దుల్లో కూడా ఉండి అమాయకుల్లాగా ఏదో పిచ్చికాయితాలు ఏరుకునే వాళ్ళలాగనో, టీ తాగే వాళ్ళలాగనో ఉండి దేశం మీదకి ఏదన్నా కీడు రాబోతుందా అని జాగ్రత్తగా కనిపెడతారు. వారిని ఏమంటారంటే సీక్రెట్ ఫోర్స్, రహస్య సైన్యం అనండి. ఈ మాట చెప్పండి, ఏ సైన్యం? యెహోషువ కత్తి పైకెత్తగానే యెహోషువ కత్తిని ఈ రహస్య సైన్యం చూసింది. ఈ రహస్య సైన్యం ఉన్నది మన దేశంలో ఉన్న రహస్యాలని పక్క దేశాన్ని పంపటం కాదు. హలో, ఇప్పుడు మన దేశానికి సీక్రెట్ ఫోర్స్ ఉంటారు, వాళ్ళుండి మా డిఎస్పి గారు నిద్రపోతున్నారు, దసరా సెలవులకు వెళ్ళారు,
ఇప్పుడు వచ్చి మా ఊరి మీద పడండి, దోసుకోండి, బ్యాంక్కి కన్న వేయండి అని మన దేశ రహస్యాలు హాని చేసేవారికి చెప్పరు. ఆమేన్. వీరేం చేస్తారు తెలుసా? నాయకుని ఈటి వైపును చూసి వీరు వేగిరమే కదులుతారు. ఈరోజున ఒక పాఠం మన నాయకుడు ఒక యెహోషువ వలె నిలబడ్డాడు. ఆయన చేతిలో ఈట ఉంది, కానీ యుద్ధము చేయడానికి దూసుకు వెళ్ళే ఒక రహస్య సైన్యం కావాలి. వేర్ ఈస్ ద సీక్రెట్ ఆర్మీ ఇన్ ద గ్లోరియస్ చర్చ్? ఎక్కడ రహస్య సైనికులు? రహస్యాలను బయట పెట్టే సైనికులే ఉన్నారు. లేనిది ఉన్నట్లుగా పుట్టించే కొరుకుడు పుండు వంటి వారే ఉన్నారు. ఒక గూఢచారి దేశ రహస్యాలు బయటకు చేస్తే దేశం ఉంటుందా? నాయకునికి రహస్య గూఢచారులు కావాలి. 5,000 మంది ఆ సీక్రెట్ ఫోర్స్ ఏం చేశారు తెలుసా? యెహోషువ మీద టార్గెట్ పెట్టి ఆ హాయి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ యెహోషువ ఉన్న లోయలోకి తరుముకుంటూ వచ్చారు. పట్టణంలో ఒక్కడు లేడు. టార్గెట్ యెహోషువ హతమవ్వాలని, యెహోషువ ఉండకూడదని దేవుడు అంటాడు. యెహోషువని కంటి పాపలా కాపాడుకుంటానని దేవుడు తన ఆలోచనతో కాపాడతాడు. అయితే సంఘములో కూడా రహస్య గూఢచారులుగా నడుము కట్టుకుని పౌరుషము ధరించుకుని సేవ కొరకు, సంఘం కొరకు, దైవజనుల క్షేమం కొరకు దీవారాత్రులు పౌరుషముతో తీసుకువెళ్ళే విశ్వాసులు కావాలి. చూస్తూనే నెమ్మదిగా ఉంటున్నారు, చూస్తుండగానే 3 పూటలు తింటున్నారు, చూస్తుండగానే నామకార్థంగా వస్తున్నారు. నా దేవుడు అంటాడు, పట్టణమంతా హాయి పట్టణమంతా యెహోషువ మీదకి వెళ్తుంటే ఈ ఉత్తరం దిక్కునున్నారు, ఈ పడమటి దిక్కునున్నారు ఈ 500 మంది ఈ సీక్రెట్ ఫోర్స్ ఏం చేశారు తెలుసా? డైరెక్ట్ వెళ్ళి పట్టణంలో కూర్చున్నారు. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ పరిగెత్తుకుని యెహోషువ వైపు వెళ్తున్నారు. ఈ రహస్య సైనికులు ఏం చేశారు తెలుసా? పట్టణంలోనికి వెళ్ళిపోయారు. ఆమేన్. ఆ పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా? పట్టణానికి తగులు పెట్టారు. పట్టణపు బురుజులు, పట్టణపు యొక్క గోడలు, పట్టణం యొక్క భవనాలు అన్నిటిని నుప్పు పెడితే ఒక గొప్ప పొగ లేచింది. చదువుకుందామా 21వ వచనం, అద్భుతమైన మాట. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటలో నుండి త్వరగా లేచి, పరుగెత్తి పట్టణములో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగులు పెట్టారు. హాయి వారు వెనక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండిరి, పడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా వీళ్ళు పారిపోయిన వాళ్ళు లాగా ఉన్నారా? ఇప్పుడు తిరిగి ఒకసారి ఇటు చూశారు. వీళ్ళ కత్తులు ఎట్లానే ఉన్నాయి, వీళ్ళ మనుషులు ఎట్లానే ఉన్నారు. వీళ్ళ వెనక ఒక పొగ లెగుస్తా ఉంది. నేనంటాను, శత్రువులను బట్టి భయపడిన వారు పట్టణంలో లెగుస్తున్న పొగ చూశారు. ఏం చూశారు? ఎక్కడ లెగుస్తుంది పొగ? ఏ పట్టణంలో? హాయి పట్టణంలో పొగ లెగుస్తూ ఉంది. ఈ పొగను చూసి పారిపోవటం కాదు, పడి చంపుతామని ధైర్యంగా నిలబడ్డారు. పాఠం ఒకటే, సంఘానికి రహస్య సైనికులు కావాలి. కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతులన్నీ ఊరు చెప్పేస్తారు. ఎక్కడే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఆ ఊర్లోకి వెళ్తే తెలిసిపోద్ది. వాళ్ళ ఆయన ఇన్నిసార్లు కొట్టిండంట, వాళ్ళ పిల్లలు ఇన్నిసార్లు వెళ్ళిపోయారంట అని అంత తెలిసిపోద్ది. కొంతమంది ఒక వింత అలవాటు, ఊరంతా తెలిసినా బాధపడరు, కానీ సేవకులు దా తెలిస్తే మాత్రం తెగ బాధపడిపోతూ ఉంటారు. అయ్యగారు మీకు కూడా తెలిసిందా? అంటే ఊరికి తెలిస్తే పర్లేదు, కానీ సేవకులు మాత్రం తెలియకూడదు. అదొక వింత అలవాటు. ఎక్కడ కాదులేండి, మనోళ్ళు అక్కడ ఉన్నారు కళ్యాణపురం. దేవుని కృప కోయా లంబాడి భాషలో పరిచర్య చేస్తున్న ప్రజలు, నేనంటాను మీరు లెగిచారు, మీరు దేవుని సంఘానికి ఒక పునాదులుగా ఒక ప్రాకారాలుగా ఉన్నారు అనే దానికి గుర్తేంటో తెలుసా?
పొగ లేవాలి. ఏం లేవాలి? పొగ లెగిస్తే సైతాను గాడి కళ్ళు బైర్లు కమ్మాలి. ఆడు ఎటుపోతున్నాడో అర్థం కాకుండా ఉండాలి. కొట్టు చప్పట్లు హల్లెలూయా. అలా జరగాలంటే ఏం చేయాలో తెలుసా? ఇంతకు ముందుగా మీ కాలనీలకి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన నియమించబడ్డాయి. కాలనీ ఈరోజు వచ్చినట్లుగా రావాలి. ప్రాంతాలు ఈరోజు వచ్చినట్లుగా రావాలి. ఎందుకంటే పొగ లేవాలి, మనం శత్రువుల పైన పడాలి. యేసునామంలో అందరి మాట పొగ పైకి లేవాలి, శత్రువుల పైకి మనం లేవాలి. మీ పక్కన చేయబట్టుకోండి. ఏమైనా గొడవలు పంచాయతీలు ఉంటే తర్వాత చూసుకోండి. కొంచెం నవ్వుతా, సీరియస్ కాకుండా చూడండి. పొగ పైకి లేవాలనండి. అన్నలారా, పొగ అంటే సిగరెట్లు పొగ కాదు సుమ్మా. పొగ లేవాలంటే గుప్పు గుప్పమని ఇంటికెళ్ళి చేసినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి చెప్పండి, ఎవరు చేయబట్టుకున్నారో వాళ్ళ ముఖం చూడండి, వాళ్ళ ముఖం చూడండి. ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. పొగ పైకి లేవాలి అనండి. శత్రువుల పైన నేను పడాలి. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. 7వసారి చెప్పండి. ఇప్పటికే ఆ పొగ పైకి లెగుస్తా ఉంది. ఇప్పటికే సాతాను గారి పళ్ళు బైర్లు కమ్ముతా ఉన్నాయి. మరణము నిరతికమైంది. సాతాను కూర్చి తగ్గబడింది. విజయమందు మరణం మిగిపడింది. దేవుడు గొప్ప జయాన్ని నీ పొగ ద్వారా, నీ విజ్ఞాపన ద్వారా, నీ ప్రార్థన ద్వారా దేవుడు నిశ్చయముగా ఇచ్చాడు. అయితే ఇంకా రహస్య సైనికులుగా చాలా మంది తయారవ్వాలి. ఆ యెహోషువకి 5,000 మంది ఉన్నారంట. ఇప్పుడు మన సంఘానికి 10,000 మంది కావాలి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆలోచన, నీవు ఉన్న స్థితిలోనే దేవుడు నడిపిస్తాడు. నిన్ను దేవుడు ఒక విజ్ఞాపన కర్తగా మార్చి నీ చేతికి శత్రువుల జుట్టు అప్పగిస్తాడు. 3వ మాట చెప్పి నేను త్వరగా ముగించేస్తా. హల్లెలూయా. ఏది నిద్ర వచ్చేవాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆకలి వాళ్ళందరూ హల్లెలూయా. బల్లారాధన రోజు అయితే మీకు ప్రేమ మీద సిద్ధపరచబడింది. గంజో ఏదో ఒకటి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 3వది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దైవజనుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లన వెలుగిచ్చు దీపము అయినట్లుగా ఉంది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల అది మీకు మేలు. ఆమేన్. ఇది అర్థమయ్యేటట్లుగా మీకు చెప్తాను. ఒక రోజున పేతురు యోహాను యాకోబు అనేవారు యేసు ప్రభుతో కొండ మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వస్త్రాలు దగదగదగ ఏ చాకలి వాళ్ళు ఉతకినంత తెల్లగా మార్చబడ్డాయి. ఆయన మహిమతో నింపబడ్డాడు. ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పినట్లుగా మీరు చేయండి అని వినపడింది. ఇది ఒక గొప్ప దర్శనం. దేవుడు తన మహిమగల రూపంలోకి మారిపోయాడు. దేవుడు శరీర అవతారిగా ఉన్నవాడు దైవ అవతారముగా తన ముఖంలో నుంచి దైవ ప్రభావాన్ని చూపుతున్నాడు. ఆ దర్శనాన్ని చెప్తూ పేతురు గారు ఏమంటారో తెలుసా? అంతకంటే ప్రవచన వాక్యం మనకొకటి ఉంది. ఎంతకంటే దేవుడు తన మహిమగల రూపంలో మారిన దానికంటే,
ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పబడిన దానికంటే మరి విశేషమైన ప్రవచన వాక్యం ఒకటి ఉంది. ఏంటా వాక్యం అని ఆతృతగా సంఘం ఎదురు చూస్తుంది. అప్పుడు దైవజనుడు అంటాడు, తెల్లవారి వేకువ చుక్క ఒకటి వస్తుంది, కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నెంబర్ వన్, వేకువనే దేవుని కృప పొందాలి. నెంబర్ టూ, వేకువనే దేవుని ఆలోచన పొందాలి. నెంబర్ త్రీ, వేకువనే వేకువ చుక్క నువ్వు పొందాలి. వేకువ చుక్క నీలో పుట్టాలి. ద మార్నింగ్ స్టార్ అని చెప్తూ అంటున్నాడు, ఇదిగో ఆ వాక్యం చీకటి గల చోట్ల వెలుగునిచ్చే దీపంగా ఉంది. ఆ వాక్యం మీద మీ మనసు పెట్టుకుంటే అది మీకు చాలా మేలు. ఏమిటి ఆ వాక్యం చెప్పమంటారా? యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, మన నిమిత్తమై మానవుడుగా వచ్చాడు. దేవుడై ఉన్నవాడు మానవుడుగా మారాడు, మానవుడు ఇప్పుడు దైవ ప్రత్యక్షత, మానవుడుగా ఉన్న ఆయన దైవ ప్రత్యక్షత బయలుపరిచాడు. ఇప్పుడు పాఠం ఏంటో తెలుసా? మనలందరినీ దైవ స్వభావాలు గలవారిగా మార్చబోతున్నాడు. ఆయన దైవ ప్రత్యక్షత ఇచ్చేది వాస్తవం ఎంతో, అంతకంటే శ్రేష్టమైన ప్రవచనం ఏంటంటే మనము కూడా ఆయన వలె మార్చబడబోతున్నాం. రేకువ చుక్క మనలో ఉదయించబోతుంది. అంటే మనము దేవుని పోలికలోకి, మనము దైవ స్వభావంలోనికి మార్చబడినట్లుగా దేవుడు ఒక మహిమ గల ఉపదేశాన్ని మనకిచ్చాడు. దీని యందు మనం మనసు పెట్టాలి. ఈ రోజున సంఘాలలో చాలా రకాల సేవలు విస్తరించాయి. సంఘమా ఇదిగో చెయ్యి అలా చాపగానే పడిపోతే సేవకులు అనుకుంటున్నారు, నెట్టి పేజీ పడేస్తే సేవకులు అనుకుంటున్నారు, ఇదిగో ఇంకా నా రోగాలు తగ్గలేదు కాబట్టి నా మీద దేవుని హస్తం లేదేమో, సమస్యలు పోలేదు అనుకుంటున్నారు. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? రోగంతో ఉన్న మనకి స్వస్థత కావాలి, అందుకే ప్రభు గాయపరచబడ్డాడు. వేదనతో ఉన్న మనకు ఆదరణ కావాలి, దేవుడే తన వాగ్దానాలు మనకిస్తున్నాడు. అంతకంటే ఒక ఉన్నతమైన మాట ఏంటంటే మనము దేవుని వలె మార్చబడితే రోగమే లేని ఒక దేహాన్ని పొందుకుంటాం. దేవుని స్వభావంలోనికి మార్చబడితే మోసమే దౌర్జన్యమే లేని ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. రోగం నుంచి విడుదల కావాలి అనేది ముఖ్యం, రోగమే లేని రాజ్యానికి మనం పోవాలి అనేది అంతకంటే ముఖ్యం. ఆమేన్. అలా కావాలంటే వేకువ చుక్క నీలో పుట్టాలి. ఎలా పుడుతుంది వేకువ చుక్క? ప్రకటన గ్రంథంలో ఒక వచనం రాయబడింది, దాన్ని చదువుకుని మనం ముగించేస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, తుయితేరియా సంఘాన్ని గురించి. ఇరవయో వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27-28 వచనాలు. అంతం వరకు నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వారికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. మరియు అతనికి వేకువ చుక్కను ఇస్తాను. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరికి నువ్వు వేకువ చుక్కనిస్తావు? ఎవరి హృదయాలలో వేకువ చుక్కగా నువ్వు ఉదయిస్తావు అని అంటే, వారు ఒక మహిమ కలిగిన బోధను విని నేను క్రీస్తు యేసు స్వరూపంలోనికి మార్చబడాలి అనే ఒక దర్శనాన్ని ముందు పెట్టుకుని వారు ఎలా మార్చబడ్డారో తెలుసా? వారు ఏం కలిగి ఉన్నారో తెలుసా? ఒక ఇనుప దండాన్ని చేతి పట్టుకున్నారు. చెప్పండి ఏం పట్టుకున్నారు? చెప్పండి, వేకువనే నువ్వు వెతికావా? దేవుడు నీకు ఉపదేశాన్ని బట్టి బ్రతకాలనుకుంటున్న నీకు చేతికి ఇనుప దండాన్ని ఇస్తాడు. చెప్పండి ఏ దండాన్ని ఇస్తాడు? ఐరన్ రాడ్. ఈ ఇనుప దండంతో నువ్వేం చేస్తావో తెలుసా? కుమ్మరి వాని పాత్రలను పగలగొడతావు, మట్టి కుండలు. చూడండి, కుమ్మరి వాని కుండకు వేడి కావాలి, మంట కావాలి.
ఒక ఇనుపు ఒక వస్తువుగా మారటానికి కూడా వేడి కావాలి. ఒక కుమ్మరి వాని కుండ మట్టి ముద్ద ఒక కుండగా మారాలంటే ఇంచుమించు ఒక 450 నుంచి 550 ఫారెన్ హీట్ టెంపరేచర్ కావాలి. అంతకు మించి ఒక 600 డిగ్రీల వేడి వచ్చిందనుకోండి కుండ కాలినట్టే కాలి పగిలి పొట్టుమని పగిలిపోద్ది. కుమ్మరి వాని కుండ తగిన వేడిని చూపిస్తుంది. అదే ఈ ఇనుప దండము చూశారు, ఇది ఇనుము ఒక దండంగా మారాలంటే ఇది కూడా మట్టే. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే చెప్పాలి. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచే. కుండ ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుము. అందరూ మాట్లాడాలి, చివరి వాళ్ళు కూడా. ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? కుండ ఎక్కడి నుంచి వస్తుంది? ఇనుము వేడి వేరు, కుండ వేడి. ఇనుము ఒక వస్తువుగా మారాలంటే ఇంచుమించు 2800 డిగ్రీస్ నుంచి 5100 డిగ్రీస్ వరకు టెంపరేచర్ కావాలి. అంటే 2800 డిగ్రీస్ అంటే సో హై టెంపరేచర్. అంటే ఇనుప దండం కావాలంటే దీనికి అధికమైన వేడి కావాలి. చెప్పండి, ఏ వేడి కావాలి? ఏం కావాలి? కుండకు అంత వేడి అవసరం లేదు. అంటే ఈ ఇనుప దండం కుండను ఎందుకు పగల కొడుతుందంటే దీనికి అధికమైన వేడి పుట్టింది. హల్లెలూయా. ఓవర్ టెంపరేచర్లో ఇది కాలి కాలి ఇనుప దండంగా పైకి వచ్చింది. నేను అంటాను, నీ శ్రమల కంటే నువ్వు అధికమైన వేడితో మండాలి. ఆమేన్ అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహనం అధికంగా మండాలి, నీ ఓర్పు అధికంగా ఉండాలి. నీకు ఇనుప దండం రావాలంటే నీ సహనము, నీ ఓర్పు, నీ దీర్ఘశాంతము, నీ ప్రేమ అంతరించిపోకూడదు. అది నానాటికి అధికమవ్వాలి. ఆమేన్. అంటే ఇనుప దండం అధికమైన వేడితో పెరిగి 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 ఉంది. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో ఆత్మలో తీవ్రత. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణం అవ్వాలంటే నీ ఆత్మలో తీవ్రత పెరగాలి. ఆత్మలో చల్లారిపోకూడదు, పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు. ఏ బోధ నువ్వు వింటున్నావో ఆ బోధ నీలో క్రియ చేయటానికి ఒక ఆత్మ మంట నీలో మండాలి. పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను కాల్చాలి. అలా కాలుస్తూ ఉండగా ఏమవుతుందో తెలుసా? మట్టి కుండలు టప 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 టపమని పగిలిపోతాయి. ఆమేన్. ఏమవుతాయి చెప్పండి? ఈ రాడ్తో కొడతా ఉంటే కుండలన్నీ పగిలిపోతాయి. కుండలు పగిలిపోతాయి, ఈ ఇనుప దండం చేత పట్టుకుని ఉంటాం. అప్పుడు ఒక వేకువ చుక్కను దేవుడు మనకిస్తాడు. ఆ వేకువ చుక్క మన మీదకి రాగానే అప్పుడు జ్ఞానులు ఒక చుక్కను చూసి వచ్చారు, యేసు ఎక్కడున్నాడో అని గుర్తించారు. ఇప్పుడు వేకువ చుక్క నీ మీదకి వస్తే యేసు ఎలా ఉంటాడో నీ ప్రేమను బట్టి అర్థమైపోతుంది. యేసు ఎలా క్షమిస్తాడో నీ క్షమాపణ బట్టి అర్థమవుతుంది. యేసు ఎలా తగ్గించుకుంటాడో నీ దీనత్వాన్ని బట్టి అర్థమవుతుంది. యేసు ఎలా మరుగైపోతాడో అలాగున నువ్వు మరుగవటం వల్ల అర్థమవుతుంది. అంటే వేకువ చుక్క వలన దేవుని రూపం నువ్వు ప్రజలకు చూపిస్తావు. ఆ చుక్క యేసు దగ్గరికి నడిపించింది. ఈ వేకువ చుక్క యేసు స్వభావంలోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి సంగమా, ఒకటి వేకువనే నా దేవుడు, దేవా నా దేవుడు నీవే అంటూ కృప పొందుకోండి. దేవా నా దేవుడు నీవే అనుకుంటూ దేవుని ఆలోచన పొందుకోండి. దేవా నా దేవుడు నీవే అనుకుంటూ ఉపదేశం వలన, పరిశుద్ధాత్మ అభిషేకం వలన దేవుని స్వభావాన్ని పొందుకోండి. ఇంకా పాత మనసు ఉండనివ్వకండి. ఇంకా పాతలాగే శత్రుత్వపు గోడలు కట్టుకోకండి. ఇంకా పాత స్వభావముతోనే ఓర్పు లేక త్వరగానే విరిగిపోకండి. నీ కొరకు నా కొరకు ప్రయాసపడిన దేవుని మీద అనవసరంగా ఆయాసపడకండి. అలాంటి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుడు వేకువను మనకు సిద్ధము చేయునుగాక. అలాంటి ఆశీర్వాదాలు మనము పొందుదుము గాక. ఆమేన్.
అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించి చేతులెత్తి వేకువనే నిన్ను వెతుకుతానయ్యా, నీ కృప నేను వెతుకుతానయ్యా, నీ ఆలోచన నేను వెతుకుతానయ్యా, నీ స్వభావం నేను వెతుకుతానయ్యా, నాకు అలాంటి కృప దయచేయమని అందరు మోకరించి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే అని ఒప్పుకోండి. దేవా నా దేవుడవు నీవే అని ఒప్పుకోండి. ఏ పరిస్థితిలో ఉన్నా దేవా నా దేవుడవు నీవే. చీకటి తొలగి నీతి సూర్యుడు నాలో ఉదయించి, చీకటి తొలగి అందరూ మోకరించి నీతి సూర్యుడు నాలో ఉదయించి, నీ సాక్షిగా వెలుగుమయమై అందరూ మోకరించి ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. అందరూ చప్పట్లు. నీ ఉన్నంత వరకు ఆశ్చర్య కరుడా, అందరూ మోకరించి చప్పట్లు కొట్టు. ఆశ్చర్య కరుడా ఆచరణ కరుడ కృప ఆచరణ.
నమ్మదగిన దేవుడు, నా స్థితికై నా చాలిన దేవుడు, నా దేవుడు నాకు నా కృప ఎదుగుతాను, నాకు నా ఆలోచన వెతుకుతాను, నాకు విశ్వభావం రబాల శబల రబ ఆరిపోయాలే, విజ్ఞాపనలో చల్లారిపోయాలే, సంఘ సేవకులు కొరికి విజ్ఞాపన కట్టుదలే దేవుడవు నీవే, వేకువరే నీ కృప వెతుకుతానయ్యా, వేకువరే నీ ఆలోచన నేను వెతుకుతానయ్యా, వేకువరే ఆత్మలో తీవ్రత కలవాడవై స్వభావాన్ని నేను వెతుకుతాను, అగ్ని మండాలి, అగ్ని మండాలి, సంఘములో పొగ లేవాలి, విజ్ఞాపన లేవాలి, సోదాలు కళ్ళు బయలు కప్పాలి, వారి తలపులు కాలిపోవాలి, వారి కుయుక్తులు కోల్పోవాలి, వారి ప్రాణాలు పడాపచ్చిపోవాలి, నిన్ను బట్టే, నీ లోకిని బట్టే, నీ ప్రజల కృప బట్టే, శోభ Yes. 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 రోగ పరికరుచిలే, శ్రమల పరికరుచిలే, రబ శబల రబ, రబ శబల రబ, రబ రబ శబ, రబ రబ శబ, శకబల రబ, కృప కలుగుతున్న వేళ, ఆత్మ మండుతున్న వేళ, ఆకలి రాజు పెడుతున్న వేళ, ఆకలి రాజు పెడుతున్న వేళ, లేకు చుక్క, లేకు చుక్క, లేకు చుక్క, చుక్క, లేకు చుక్క, ఉదయిస్తున్న వేళ, ఉదయిస్తున్న వేళ, ఓ రబ రషబల రబ రబ రబ, yes master, Jesus, Jesus. Yes, Master. Yes, Master. Yes, Master. Amen. Amen. దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనలో ఒక మంటగా మారాలి, ప్రతి మాట ఒక మంటగా మారాలి. నేనెందుకు కృపకు దూరం అయ్యాను, నేనెందుకు దేవుని ఆలోచన గుర్తించలేదు, నేనెందుకు ఆత్మలో చల్లారిపోయాను అన్న కసితో దేవా నా దేవుడవు నీవే అంటూ దిగ్గున మనం లేవాలి, దిగ్గున దేవా నా దేవుడవు నీవే అంటూ పైకి లేవాలి. అలాంటి కృప సమృద్ధిగా సమృద్ధిగా ఇదిగో పరిశుద్ధ సంఘం మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో అల్లాడుతున్న దేవుని అగ్ని సాక్షిగా, దేవుని ఆశల సాక్షిగా, దేవుని ఆలోచన సాక్షిగా, దేవుని మహిమ సాక్షిగా, దేవుని సంకల్ప సాక్షిగా, సాక్షిగా జీసస్ నెరవేర్చబడబోతున్నందుకు అందరూ చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన సేవను, మన నాయకులను దేవా నా దేవుడవు నీవే అనే ఉన్నత ప్రభావము కలిగిన వాక్కులు కార్యాలు జరిగిస్తున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వేకువలో ఉన్న ఆశీర్వాదాలు అనేకులకు మేలుగా దీవెనగా మార్చబడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకనూ మరింత మహిమగా, మరింత ప్రభావముగా, మరింత అగ్నిగా దేవుడు నడిపించబోతున్నందుకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడయ్యున్న మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన రాకడకు రాజ్యానికి మనల్ని ఇలాగున సిద్ధపరచుచున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమస్వరూపి, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఆరాధనంతటిని ఆది అంతమై నడిపించి మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు. సర్వశక్తుడా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రము. నాయన, మీ దాసుని మరుగుపరిచి సంఘమునకు కావలసిన వర్తమానమును మీరు అందించినందుకై మీకు స్తోత్రములు. దేవా, నా దేవుడవు నీవే అని పిలిచే అనుభవంలోనికి మమ్మల్ని ఒక్కొక్కరిని ఎదిగించండి ప్రభా. దేవా, నా దేవుడవు నీవే. ఏ స్థితిలోనైనా, ఎట్టి పరిస్థితిలోనైనా, నీవే నా దేవుడవు అని పిలవగలిగిన, పలకగలిగిన అనుభవము ప్రతి ఒక్కరికి కలగజేయండి తండ్రి. అట్టి వారు మిమ్మల్ని వేకువన వెతుకుతారని మీరు మాట్లాడినావు. వేకువన వెతికి మీ కృపకు పాత్రులుగా మార్చబడతారని, మీ ఆలోచన పొందుకుంటారని, మీ వలె మార్చబడి మిమ్మల్ని ప్రత్యక్షపరుస్తారని మీరు మాట్లాడినందుకే స్తోత్రములు. అట్టి అనుభవంలోనికి సంఘమును మీరు ఎదిగించండి నాయన. మీ సన్నిధిలో ఉన్న మీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. ఈ మీ వాక్కులు ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. ఏ ఒక్కరిని మీ వాక్కు దాటిపోకూడదయ్యా, ఏ ఒక్కరిని మీ వాక్కు దాటిపోకూడదు నాయన. వేకువన మిమ్మల్ని వెతకలేని స్థితిలో అనేకులు ఉంటున్నారు. మీ కృపను పొందలేక, మీ ఆలోచన పొందలేక, మీ వలె మాట్లాడలేక, మిమ్మల్ని ప్రత్యక్షపరచబడలేని స్థితిలో సాతాను చేతిలో బంధింపబడిన వారు అనేకులు ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరి కళ్ళు ఈ సమయం ముందు తెరవబడాలని కోరుకుంటున్నాం. వేకువను మిమ్మల్ని వెతికినప్పుడే మీ కృపను మేము పొందుకుంటాము. వేకువను మిమ్మల్ని వెతికినప్పుడే మీ ఆలోచన పొందుకుని శత్రువు మీద మేము జయము పొందుతామని మీరు మాట్లాడేవే. మమ్మల్ని వెంటాడే ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన శత్రువును మేము జయించాలంటే వేకువను వెతికి మీ ఆలోచన మేము పొందుకోవాలి తండ్రి. అట్టి అనుభవంలో ప్రతి ఒక్కరిని మీరు ఎదిగించండి నాయన. సంఘము అనుభవంలో ఎదగాలి, సంఘము అనుభవంలో ఎదగాలి ప్రభా. వేకుమును వెతికి మీ ఆలోచన పొందుకొని శత్రువును జయించే కృప మీరు ఒక్కొక్కరికి దయచేసి మీరు మహిమ పొందండి. వేకువును మిమ్మల్ని వెతికి మీ సారూప్యంలోనికి, మీ పోలికలోనికి ఎదుగుటకు మీ కృప దయచేయండి. మీ వలె మార్చబడటకు, మీ స్వభావములను బయలుపరచుటకు ప్రత్యక్షపరిచి మిమ్మల్ని లోకానికి చూపించుటకు కృప దయచేయండి తండ్రి. అందుకొరికే మిమ్మల్ని రక్షించావు, మీ బిడ్డలుగా మార్చుకున్నావు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. నిశ్చయముగా వేకువును ఎదిగే అనుభవము సంఘంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. దయగలిగిన దేవా, మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరు ఆశ్చర్యమైన విడుదల స్వస్థత మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు. పరిపూర్ణమైన స్వస్థత మీరు కలగచేయండి అయ్యా, పరిపూర్ణమైన విడుదల మీ దాసుని కలగచేయండి తండ్రి. వ్యాధి బంధకముల నుంచి మీ దాసుని విడిపించి మా మధ్యకు త్వరలో క్షేమముతో నడిపించి మీరు మహిమ పొందండి తండ్రి. సంఘమంతా మీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ప్రార్థనలో పోరాడుచుండగా దట్టమైన పొగను చూచి ఆనాడు శత్రువు భయపడి పరిగెత్తినట్లుగా మీ దాసునికి విరోధముగా పోరాడుతున్నా, విరోధముగా క్రియ చేస్తున్న దుష్టుని యొక్క ప్రతి ఆలోచన మీరు లయపరచండి. దుష్టుడు పారిపోవాలి. పూర్ణ స్వస్థత, పూర్ణ జయము మీ దాసునికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. వాక్యం అందించిన మీ దాసుని మీరు అభిషేకించి ఇంకనూ బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి. మీ సన్నిధిలో కూడిన సంఘమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో సమస్తము చూచుచున్న దేవుడవు నాయన. ప్రతి ఒక్కరి బంధకము నుంచి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి బలహీనతల నుంచి విడుదల చేయండి. సాతాను చేతుల నుంచి విడుదల కలిగచేయండి. చీకటి శక్తుల ప్రభావం నుంచి విడిపించండి తండ్రి. దుఃఖముతో, అసమాధానముతో, వేదనతో కృంగిన స్థితిలో ఉన్న బిడ్డలను మీరు ధైర్యపరచండి, మీరు ఆదరించండి, మీరు పైకి లేపండి తండ్రి. దయగలిగిన దేవుడవు నాయన, కనికరము కలిగిన దేవుడవయ్యా. మీ కనికరమునకు ఒక్కొక్కరిని పాత్రులుగా మార్చండి. ఒక పూర్ణ స్వస్థత ప్రతికొని జీవితంలో శరీరంలో కలగచేసి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. మీ హస్తములకు మేము సమర్పించుకుంటున్నాం. వేయి కోన లేచి మిమ్మల్ని వెదికే అనుభవం సంఘంలో ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయండి. ఆ కృపకు మేము పాత్రులుగా మార్చబడాలి. మీ ఆలోచన పొందుకోవాలి. మీ సారూప్యంలోనికి మేము ఎదగాలి. మిమ్మల్ని లోకమునకు ప్రత్యక్షపరచబడాలి. అటు కృపతో మమ్మల్ని నింపండి. అన్ని కోణాలలో సంఘమును పరిశుద్ధపరచండి తండ్రి. మరి ముఖ్యంగా శక్తి పరిచర్యను ఇంతవరకు మీరు నడిపించినందుకై మీకు స్తోత్రములు. ఇంకా 2 మాసములు మా ఎదుట ఉంది ప్రభా. ఆశ్చర్య రీతిగా మీ దాసులు జపన శాస్త్రి గారిని, జైరాస్ పాస్టర్ గారిని మా మధ్యలో ఉంచి శక్తి పరిచర్యలో పాలు పొందిన స్టూడెంట్స్కు ఉన్నతమైన ఉపదేశములు బోధిస్తూ ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను జరిగించినందుకై మీకు స్తోత్రములు. సంఘమంతా ఈ విషయంలో సహకారులుగా మీరు నిలబెట్టినందుకై మీకు స్తోత్రములు నాయన. ఇంకా మిగిలిన దినములన్నీ మీరు భారమెత్తి నడిపించి మీరు మహిమ పొందండి. గొప్ప మహిమతో ఈ పరిచర్య ముగించబడాలి ప్రభ. పాలు పొందిన స్టూడెంట్స్ అందరూ కూడా తండ్రి నాయన ఉన్నతమైన ఉపదేశం నేర్చుకొని అంటే వారి వారి ప్రాంతంలో మీ కొరకు బలమైన సాధనములుగా వాడబడాలి. సర్వశక్తుడా మీకు స్తోత్రం నాయన. మీ దాసులను అభిషేకించి ఈ పరిచర్యను కొనసాగించుటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి తండ్రి. మీ దాసుడు ఈ పరిచర్య ముగింపు లోపల మా మధ్యలో ఉండాలి నాయన. మా మధ్యలోనికి తీసుకుని రండి. మీ దాసుని స్వరము ఈ పరిచర్యలో బయలుపరచబడాలి. స్టూడెంట్స్ మీ దాసుని స్వరము వినాలి. ఆ స్వరములో నుండి వచ్చిన ఉన్నతమైన ప్రత్యక్షతలు వినబడాలి తండ్రి. అద్భుత కార్యము జరిగించి మీరు మహిమ పొందండి. యుద్ధము యెహోవాదే. మీ దాసునికి విరోధముగా పోరాడుతున్న ప్రతి బలహీనతను, ప్రతి చీకటి శక్తుల ప్రభావంపై జయమునిచ్చువాడు మీరే. అద్భుతమైన విజయమునిచ్చి మా మధ్యలో ఈ పరిచర లోపల మీరు నిలబెట్టి బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి తండ్రి. సంఘమంతటిని అన్ని కోణాల్లో పరిశుద్ధపరచండి. మీ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, శ్రేష్టమైన నీ మాటలను బట్టి వందనాలు. ధైర్యపరచండి. ఒక నూతన బలము, శక్తి, బలము శక్తితో నింపమని ప్రార్థిస్తున్నా. అవును తండ్రి, మీ గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. పాస్తర్ని బలపరచండి, నూతన కృప దయచేయండి. శక్తి పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుని ధైర్యపరచండి, బలపరచండి. సంఘమంతా నూతన కృప బలము శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, వ్యాధి బాధ అడ్డు ఆటంకంతో ప్రతి ఒక్కరిని పరిపూర్ణ స్వస్థత ఆరోగ్య బలము అనుగ్రహించుడుగాక. ఆ కృప దయచి సమస్తం మీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును తన బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా. Hallelujah!
అందరికీ వందనాలు. స్తోత్రం. ప్రార్థన చేయాలనుకున్న వారు ముందుకు రావాలని, ముందుకు రండి.